ఈ ప్రోత్సాహం కోసమైనా కూడా కనీసం ఈ ప్రోత్సాహకం ఒకటి ఉంది అన్న ఒక భావనతో అన్నా కానీ కనీసం 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదివిస్తారు. 10th క్లాస్ ఒకసారి చదివిన తర్వాత అయిపోయిన తర్వాత ఎలాగో 18 సంవత్సరాల దాకా ఇక పెళ్లి చేసుకోవాలనంటే రెండవ నిబంధన 18 సంవత్సరాలు ఉండాలి కాబట్టి 10th క్లాస్తోనే చదువు ఆగిపోకుండా అది ఇంటర్మీడియట్ వరకు దారి అడుగులు వేస్తుంది. ఎందుకనంటే అమ్మఒడి అనే పథకం ఉంది కాబట్టి పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, జగనన్న తోడుగా ఉంటాడు అన్న భరోసా ఉంది కాబట్టి, అమ్మఒడి అనే పథకం ఉంది కాబట్టి, ఇంటర్మీడియట్ దాకా కూడా ఈ పథకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు అడుగులు వేయిస్తారు. ఆ తర్వాత విద్యా దీవెన వసతి దీవెన అన్న పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలను ఆ ఇంటర్మీడియట్ దగ్గర కూడా ఆగిపోకుండా ఆ చదువులను ఇంకా ముందుకు కొనసాగించి డిగ్రీ కూడా పూర్తి చేయించే ఒక గొప్ప అడుగులు వేయడానికి ఒక గొప్ప ప్రోత్సాహకం ఈ రోజు మనం చేస్తా ఉన్న ఈ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్తో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలందరూ కూడా, దీనివల్ల ఆ కుటుంబాలన్నిటికీ కూడా మంచి జరుగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అనే ఈ రెండు పథకాల ద్వారా. ఇక ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఈ 3 నెలల సమయానికి సంబంధించి పెళ్లి చేసుకున్న వారిలో, అర్హులైన వారిలో 4,536 జంటలకు ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద 38,18,00,000 రూపాయలు ఆర్థిక సాయం నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కిన వెంటనే నేరుగా వాళ్ల బ్యాంక్ అకౌంట్లలోకి జమ అవుతాయి.